హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ జీకేఆర్. ఈ వీడియోలో నేను బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 40,000 అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇందులో మీరు రేజాన్ 3 5300U గానీ, రేజాన్ 3 5425U గానీ, i3 11th జనరేషన్ గానీ, i5 11th జనరేషన్ గానీ 40,000 లో కొనాలి అనుకుంటే అది వేస్ట్ మనీ, మేమని వేస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఈ 40,000 లో బెస్ట్ ప్రాసెసర్స్ దొరుకుతాయి. అవి ఏంటి, వాటి గురించి ఈ వీడియోలో చెప్తాను. మెయిన్ గా ఇప్పుడు మనకు 40,000 లో దొరికే ప్రాసెస్ వచ్చి రేజాన్ 3 7320U, అదేవిధంగా i3 12th జనరేషన్ యూ సిరీస్, రేజాన్ 5 5500U, i3 12020P వస్తుంది. ఈ వీడియోలో నేను వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక ప్రాసెసర్ ని ఇంకో ప్రాసెసర్ తో కంపేర్ చేస్తున్నాను, కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనము డబ్బులు అనేది దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఎలాంటి ల్యాప్టాప్ మనకు యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పే ల్యాప్టాప్స్ మ్యాక్సిమమ్ 3 to 4 ఇయర్స్ యూజ్ అవుతాయి. అదేవిధంగా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉండేవి చెప్తున్నాను. సో ఈ వీడియోలో నేను రెడ్మీ, ఇన్ఫినిక్స్ గురించి చెప్పడం లేదు, ఎందుకంటే వాటికి సర్వీస్ సెంటర్స్ ఎక్కువ లేవు కాబట్టి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ల్యాప్టాప్ చూసినట్టయితే లినోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1. ఇది లేటెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే లాంచ్ అయింది. దీన్ని మనం మెయిన్ గా ఆఫీస్ టాస్క్ స్కిల్, అదేవిధంగా కోడింగ్ కి, అదేవిధంగా బేసిక్ టాస్క్స్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఇది అరౌండ్ 41,000 లో దొరుకుతుంది ఇప్పుడు. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసినట్టయితే డిస్ప్లే అయితే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి యాంటీగ్లేర్ డిస్ప్లే తో వస్తుంది, 220 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది, 45% NTSCతో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు రేజాన్ 3 7320U వస్తుంది, 7th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి 4 కోర్స్, అదే విధంగా 8 థ్రెడ్స్ వస్తుంది. మనకు బేస్ క్లాక్ స్పీడ్ వచ్చి 2.4 GHz, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4.1 GHz వస్తుంది. క్యాచ్ మెమరీ చూసినట్టయితే 4 MB ఇస్తున్నారు. అదే విధంగా మనకు ర్యామ్ చూసినట్టయితే DDR5 5500MHz తో వస్తుంది, 8 GB ర్యామ్ తో ఇస్తున్నారు. కాకపోతే ర్యామ్ నాట్ ఎక్స్పాండబుల్, 512 GB SSD ఇస్తున్నారు, SSD ఎక్స్పాండబుల్. మనకు ర్యామ్ చూసినట్టయితే ర్యామ్ DDR4 కంటే DDR5 50% ఎక్కువగా పనిచేస్తుంది, అంటే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ దీని గ్రాఫిక్స్ చూసినట్టయితే రేడాన్ 16M గ్రాఫిక్స్ ఇస్తున్నారు, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021తో. అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే 6 to 7 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది, ఆల్ నెసరీ పోర్ట్స్ వస్తుంది. దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ చూసినట్టయితే మనకు ఆల్రెడీ లేటెస్ట్ ప్రాసెసర్ రేజాన్ 3 7320U వస్తుంది, ర్యామ్ వచ్చి 5500MHz, DDR4 కంటే 50% ఎక్కువ అని ఇంతకు ముందే చెప్పాను. బిల్టిన్ అలెక్సా తో వస్తుంది, ప్రైవసీ షట్టర్ కెమెరా ఉంది, 2 ఇయర్స్ వారంటీ ఉంది, ర్యాపిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. మనము 15 మినిట్స్ ఛార్జింగ్ పెడితే మనకు 2 గంటల వరకు రన్ టైం వస్తుంది. అదేవిధంగా మనము SSD చూసినట్టయితే జనరేషన్ 4th వస్తుంది. నేను దీని బెస్ట్ బయ్యింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ చూసినట్టయితే ఏసర్ S5 3, ఇది 43,000 లో ఉంది ప్రస్తుతం అయితే. దీన్ని మనం మాక్సిమం కోడింగ్ యూస్ చేసుకోవచ్చు, బేసిక్ కోడింగ్స్ లైక్ C++, జావా, పైథాన్, ఎన్సిబుల్, ఆటోమేషన్, కంపైలర్, అదేవిధంగా టాలీ, అదేవిధంగా ఇన్వాయిసెస్, అకౌంటింగ్, ఎంఎస్ ఆఫీస్, ఆఫీస్ వర్క్స్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం అకేషనల్ గేమింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, లోయర్ మీడియం సెట్టింగ్ పెట్టుకోవచ్చు. అంటే మనం GTA 5 ఆడుతున్నాం అనుకోండి, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పెట్టుకొని ఆడుకోవచ్చు, లేదా NFS అంటే 40 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చి డిస్ప్లే చూసినట్టయితే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS తో వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇంటెల్ i3 12th జనరేషన్ యూ సిరీస్ తో వస్తుంది. దీని కంపారిజన్ చేసినట్టయితే ఇంతకు ముందు చెప్పిన దాంతో బెంచ్ మార్క్ కంపారిజన్ చేసినట్టయితే, నేను ఫస్ట్ లో చెప్పాను కదా ఈ సిరీస్ ఉండేవి, ఈ ప్రాసెసర్ ఉండేవి, మీరు 40,000 పెట్టి తీసుకోవద్దండి అనేసి ఎందుకు చెప్పాను ఇప్పుడు చూడండి. మనకు i3 12th జనరేషన్ యూ సిరీస్ తో కంపేర్ చేస్తే i3 11th జనరేషన్ జీ సిరీస్, i5 11th జనరేషన్ జీ సిరీస్, ఈవెన్ i5 11th జనరేషన్ హెచ్ ప్రాసెసర్ తో కూడా కంపేర్ చేస్తే దీని యొక్క గ్రాఫ్ చూడండి ఎంత హైలో ఉంది. అదే విధంగా మనం రేజాన్ 3 5330U తో గానీ, రేజాన్ 3 5425U తో గానీ, రేజాన్ 3 7320U తో గానీ కంపేర్ చేస్తే మనకు i3 12th జనరేషన్ యూ సిరీస్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే నేను ప్రీవియస్ చెప్పిన లినోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 కంటే, నేను ఇప్పుడు ప్రీవియస్ చెప్పిన లినోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ కంటే ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్రాసెసర్ అనేది. ఇంకా ప్రాసెసర్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇది 12th జనరేషన్ ప్రాసెసర్, 6 కోర్స్ 8 థ్రెడ్స్ వస్తుంది, బేసిక్ క్లాక్ స్పీడ్ వచ్చి 1.2 GHz, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4.4 GHz, 10 MB L3 క్యాచ్ మెమరీ తీస్తున్నారు, 8 GB ర్యామ్, DDR4 3200MHz వస్తుంది, ర్యామ్ వచ్చి 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, 512 GB SSD తీస్తున్నారు. మనకి SSD కూడా ఎక్స్పాండబుల్లే.
దీని గ్రాఫిక్స్ చూసినట్టయితే ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ ఇస్తున్నారు, విండోస్ 11 ఎంఎస్ ఆఫీస్ 365 తో ఇస్తున్నారు. మనకు బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే 4 to 5 అవర్స్ వస్తుంది. ఆల్ నెసరీ పోర్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఫుల్ సైజ్ కీబోర్డ్ తో వస్తుంది, విత్ నంప్యాడ్ తో కూడా వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే లినోవో V15, ఇది అరౌండ్ 40,000 లో ఉంటుంది. మనము దీంట్లో ఆల్ కోడింగ్ సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళందరూ తీసుకోవచ్చు, అంటే బేసిక్ కోడింగ్ చేసుకునే వాళ్ళకి. ఇది వచ్చి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీఎన్ యాంటీగ్లేర్ డిస్ప్లే తో వస్తుంది. 215 నిట్స్ బ్రైట్నెస్, 45% NTSC వస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే రేజాన్ 5500U తో వస్తుంది. ఫిఫ్త్ జనరేషన్ ప్రాసెసర్, 6 కోర్, 12 థ్రెడ్స్, బేసిక్ క్లాక్ స్పీడ్ వచ్చి 2.1 GHz, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4 GHz, 8 MB L3 క్యాచ్ మెమరీ, 8 GB ర్యామ్, DDR4, 3200 MHz. ర్యామ్ వచ్చి ఎక్స్పాండబుల్ 16 GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. SSD వచ్చి 512 GB ఇస్తున్నారు, అది కూడా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనం గ్రాఫిక్స్ చూసినట్టయితే AMD రేడాన్ గ్రాఫిక్స్ ఇస్తున్నారు విండోస్ 11 తో, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ లేదు దీనికి. బ్యాటరీ బ్యాకప్ వచ్చి 4 to 5 అవర్స్ ఇస్తున్నారు. ఆల్ నెసరీ పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ప్రైవసీ షట్టర్ కెమెరా 180 డిగ్రీ వరకు మనం హింజ్ చేయొచ్చు. ఇది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మనకు 80% ఛార్జింగ్ అనేది 1 అవర్ లో ఎక్కేస్తుంది. దీనికి ఆల్టర్నేటివ్ గా ఇంకోటి ఉంది, అదేంటంటే ఐడియా ప్యాడ్, లినోవో ఐడియా ప్యాడ్ 3E. ఇది వచ్చి 44,000-45,000 మధ్యలో ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అన్ని ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే ఇది 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే యాసెస్ వివోబుక్ 15, ఇది ఆల్ రౌండర్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అకేషనల్ గేమింగ్ ఆడుకోవచ్చు, కోడింగ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, ఆటో క్యాడ్ కూడా చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి ప్రస్తుతం 43-44 మధ్యలో ఉంటుంది. ఇది 15.6 ఇంచెస్ IPS ఫుల్ హెచ్డి యాంటీగ్లేర్ వస్తుంది, 200 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ చూసినట్టయితే 60 Hz వస్తుంది, 45% NTSCతో వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన అన్ని ప్రాసెస్ లోను కంపేర్ చేసి చూస్తే ఇది మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని ప్రాసెసర్ చూసినట్టయితే ఇంటెల్ i3 12th జనరేషన్ P-Series తో వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన వాటితో కంపేర్ చేసి చూస్తే ఇదే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ i3 12th జనరేషన్ P-Series, దీని బెంచ్ మార్క్స్ చూడండి, దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. అదే విధంగా నెక్స్ట్ దాని కింద చూసినట్టయితే i3 12th జనరేషన్ U-Series వస్తుంది. దాని కింద మనకు రేజాన్ 5 5500U వస్తుంది. దీన్ని మనము i5 11th జనరేషన్ తో కానీ i5 12th జనరేషన్ U-Series తో కంపేర్ చేసినా కానీ మనకి ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది వచ్చి 10 కోర్స్ 12 థ్రెడ్స్ తో వస్తుంది. మిగిలిన డీటెయిల్స్ ఇచ్చేసాను, ప్రాసెసర్ డీటెయిల్స్. ఇది 8 GB ర్యామ్ తో వస్తుంది, 4 GB ఆన్ బోర్డ్ వస్తుంది. ర్యామ్ ఎక్స్పాండబుల్ అప్ టు 12 GB, 512 GB SSD తో ఇస్తున్నారు, ఇది కూడా ఎక్స్పాండబుల్. ఇది ఇంటెల్ UHD గ్రాఫిక్స్ తో వస్తున్నారు, విండోస్ 11, ఎంఎస్ ఆఫీస్ 2021 తో ఇస్తున్నారు. ఆల్ నెసరీ పోర్ట్స్ ఉన్నాయి. 4 to 5 అవర్స్ వరకు మనకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫై తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అదేవిధంగా ప్రైవసీ కెమెరా ఉంది. 180 డిగ్రీస్ హింజ్ అవుతుంది. ఇవి బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 40,000. అదే విధంగా నేను ఈ వీడియోలో ఏ ప్రాసెసర్ దేనికంటే బెటర్ అని గ్రాఫ్ వేసి మరీ చూపిస్తున్నాను. మీకు దీంట్లో ఏది అవసరమైతే దాన్ని బై చేయండి. దీని యొక్క బెస్ట్ బయ్యింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ GKR.